మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి లేట్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటిది? మోడర్న్ రాజరా? మోటరోలా పేజర్ సార్. ఆహా, ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్ల సెలవులు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్. కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళరంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాజర్స్ సెల్స్ లేవు పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను. ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా, నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. బీ నోట్ తోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో సార్. కొంచెం గట్టిగా చెప్పండి సార్. వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే, కూర్చో బాబు. 5C 6D 7D 8A లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలు స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్! ఏంటిది కనపడ్డావలా కత్తి? ఇప్పుడు తిట్టేశావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? మీరు ఆరుట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీసావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కదలకో. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతా. మీరే ఉంచుకోండి సార్. గ్లౌస్ కొనుక్కోండి సార్. రేయ్, మీ బావ ఎవరో అమ్మని పడగొట్టేసినట్టున్నాడురా. వీడు దాన్ని పడగొట్టా అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. అదేంటి రోయ్? ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే. అయినా వాళ్ళిద్దరిని చూడు, అదేమన్నా మ్యాచ్ అసలు. ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ రోజు సినిమా టికెట్లు తీసుకొచ్చాం. రోమాట పడకుండా తీసుకోయి. థ్యాంక్ యూ. మూడు ఎవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి? అలా వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో, చెప్పు డాడీ. ఓకే డాడీ, చెప్తా. ఓకే, ఇదిగో బా. ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట? ఎప్పుడు ఏదో నిరిగించాలని చూద్దాం. దేవలారు లేరు ఇక్కడ కదా, జలస్. సారీ బా, క్యారీ అన్. ఏంట్రా, ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట, అయిపోయాడు. మన ఇద్దరం చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా, కాకపోతే మనం అలాంటి పట్టించు. ఏయ్ ఏయ్ ఏయ్
అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు మీరు స్టేన్ అవుతున్నారు నా మూల దాచాను శుక్రియా అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకుంటున్నావు అనుకుంటున్నావు నరికేస్తా యాడ్ నుంచి వచ్చినా ఎరికేనా జైల్ నుంచి వచ్చినా జైల్ నుంచా జైల్ నుంచా ఇంకో పాలిసోడి లంగనక్రాలు చేసినవంటే నిన్ను కొట్టకొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో అరే నరసింహనా అవునన్నా వీడు నా బిడ్డ రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం చూడరా బాయ్ ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్న ఏం చెప్తే గదే నడవాలి ఈడ ధమ్కి నాది ఆఫ్తా నాది మధ్యలో ఏడికించి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా కాంపిటీషన్ అన్నట్టు ఏయ్ ఒక్కనువే పది మంది పుంగి వల్ల కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా ఆయమ్ ఇట్లా ఉంటే మస్తు 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 చూసినాం మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవాలి నీ సంగతి ఏంద్రా యమన్ కాడి ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా చలో బాయ్ తెలుసో తెలియగా చేసినావు నీకు అంతగా దాదాగిరి చూకుంటే నా దగ్గర పని చేసుకో నేను అక్కడ కింద పని చేయమనయుడు చాలా మొండాడు ఎవరి మాట ఏంటో చాలు తీవా మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం చలో నరసింహన కొడుకువి అప్పుడు చాయిస్ నాదైతది నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో అరే ఏమరా నరసింహతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు ఏం కిరా కొడుకునుగానవ్వా అని ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది సర్రాబాయి గట్లని గాని బయట మాత్రం ఉల్టా చెప్పు ఎందుకు అరే మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్ జ్ఞానన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు అవునరా బాబు సరే పో అరే అది గది పట్టుకరారా నేను ఇచ్చిందే కదరా అరే లవ్ బాయ్ గిఫ్ట్ తెచ్చిన గిఫ్టా ఏందది ఓ పని చేయ ఎరుకైతుంది ఏంది బాయ్ ఇది పెయింటింగ్ గిది పెయింటింగా పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టు ఉంది ఏ సాలాడేసిండు ఇసంటి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీ లేకుంటే మనం మసా మందలించడరా గట్లనే అనుకోవాలి ఇగో నరసింహన కైరతావాదలో మన అడ్డ జబర్దస్త్ ఉంటది మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది మంచిది నరసింహన వస్తా వస్తా సినా సంభాలించుకో కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ చలో పెద్ద మనిషి పాత పరిచయం అని కైరతావ సంలాంచుకోరి 10 పైసలు ఇస్తా అని చెప్పిన ఎందుకన్నా 10 పైసలు ఇచ్చాడు అరే వాళ్ళు బతకొద్దా అవే అయినా క్రైమ్ చేస్తున్నాడు కమిషన్ మనకు తెచ్చిస్తాడు అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు కరెక్ట్ గా అడిగినవరా నీ హిసాబ్ అలాగుందా అవరా నేను సీరియస్ గా ఆయనకి ధమ్కి ఇస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూర్వల పుంగి వల కొడుతురు అని నా పుంగి కమ్జోర్ చేస్తావు కొట్ట నీ సదా జర వెంచుతా పందులు తిరుగుతున్నాయి అని చెప్పి ఈ పిల్ల కొద్ది గడ చూడాలని మంచి వీడిని ఫాలో అయితే దాని కోటకు దారి దొరుకుతుంది Ah!
ఏడవద్దమ్మా, ఏం కావాలి? జీడి కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు, పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా చంపాడ్రా నాయన. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని ఇవాళ జింగి తింగ ఆట ఆడుకుందామా? జింగి తింగ ఆట అంటే అదేమైనా రింగ్ ఆట లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు, మగు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ అదంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరు జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుండి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్ స్పాట్ తాగమన్నారు గానీ నీలా మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట? అదేమంటే కావాలంటే పూలబంతులు ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చడు తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను. నీ కింద పడి నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకు వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది. ఇంకా తిప్పడం ఎందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టు ఉండదు. కర్మ కర్మ జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుం పట్టేసిందే బాబు. పాడు, మీరు ఎప్పుడు ఇంతే? అమ్మా యాడే పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ పుష్పరాజు గారికి పిచ్చి ఎక్కినట్టుంది, ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా, రండి సార్ కొట్టండి. ఆవేశంతో కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు, ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా కెమెరా డ్యాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ ఓడబడరా. దాని మాట ఒకటి తెలుసుకో సరిగా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి, దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కలిస్తే బతకరా రే. బతికి తీరుతాను. ఎలారా ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్ సార్ సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు.
రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకొని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్న కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలి వేస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయటం రివాజు. కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి. అతని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా పెంట చేయడం పూర్తయింది, మీకు సున్నం వడ్డించేమంటారా? పెంట చేయడం పూర్తవటం ఎట్రా పింజారి కదవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డరేశారు, అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాల భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాల పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు? ఎందుకు లేదండి, నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు అన్నట్టు. మీ చేతికి సాయంత్రం చాలా పని ఉంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదో వంతు నా మీద లేదు కదా, నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. ఏమండి మంచంలో సున్న కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా. అప్పుడు చూస్తే ఓహో నువ్వు అంటాడా? తినలారా?